తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మిమ్మల్ని ఓన్ చేసేసుకున్నారు, తెలుగు హీరోనే అనిపిస్తారు మాకు, తెలుగు విలనే అనిపిస్తారు మీరు మాకు. సో నెగిటివ్ షేడ్లో కనిపించినా కూడా, అంటే ఒక నెగిటివ్ షేడ్లో కనిపించి ఆ విలన్ తెలుగులో అంతమంది ప్రేక్షక అభిమానం పొందడం అనేది మిమ్మల్నే చూసాం. బికాజ్ కన్నడలో ఆల్రెడీ సూపర్ స్టార్, బట్ తెలుగుకి వచ్చేసరికి ఒక్క ఫిలింతో లైక్ సుదీప్ అంటే మన హీరో అను. దట్ స్క్రిప్ట్ వాస్ సో బ్యూటిఫుల్ మ్యాన్, రైట్? సీ, ఐ గెస్ ఒకే స్క్రిప్ట్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్గా చేస్తారు, ఒకే స్క్రిప్ట్. బట్ రాజమౌళి గారు, ద వే హీ రోట్ దట్ స్క్రిప్ట్, ఐ గెస్ ఎనీబడి వుడ్ హ్యావ్ లుక్డ్ గుడ్ ఇన్ దట్, యునో. లక్కీ దట్ ఐ గాట్ ఇట్ అండ్ హీ బిలీవ్డ్. అండ్ నాకు అదొక ఛాలెంజ్ అయిపోయింది. ఏమంటే వాడు హీస్ కాల్డ్ మీ అండ్ పర్స్పెక్టివ్ మ్యామ్, ఇట్స్ అ పర్స్పెక్టివ్ దట్ హీస్ గివెన్ బిగ్ ఫిల్మ్స్ లైక్ మగధీర అండ్ హీస్ గివెన్ బిగ్ ఫిల్మ్స్ లైక్ విక్రమార్కుడు, ఈజ్ ఐ మీన్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ ఐ మై ఫేవరెట్ ఇస్ మర్యాద రమణ, ఒకే ఒక హౌస్లో దాట్ బ్యూటిఫుల్ మూవీ. నోబడి షుడ్ పిన్ పాయింట్ అట్ ద డైరెక్టర్, రైట్? ఏమైందిరా, వై డిడ్ హీ, యునో, వాట్ డిడ్ హీ డూ? బికాజ్ ఆ స్క్రిప్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలికేట్ మ్యాన్. ఒక ఈగాన పెట్టి ఒక అన్ని అంత ఒక రివెంజ్ పడం చేయాలని చాలా కష్టం. ఇమాజిన్ యు కీప్ అ స్నేక్, సంథింగ్ హార్మ్ఫుల్ యానిమల్ అనే ఓకే, రెప్టైల్ యానిమల్ ఏమిది వస్తుంది పోతుంది, రైట్? వాట్ కెన్ అన్ ఈగా డూ? సీ, కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఒక స్క్రిప్ట్ రాసేది చాలా కష్టం. సో ఐ మై థింగ్ వాస్ ఐ డి వాంట్స్ ఎనీబడి టు పిన్ పాయింట్ అట్ హిమ్ టుమారో. ఐ టుక్ ఇట్ అస్ అ రెస్పాన్సిబిలిటీ. బట్ మ్యామ్, వాడికి చాలా క్లారిటీ ఉంది, ఏం కావాలి, ఏం చేయాలి, లైఫ్ ఈజీ అయిపోతుంది అక్కడ. సో ఆల్ అన్ యాక్టర్ నీడ్స్ టు డూ ఇస్ గో డెలివర్. డోంట్ డూ ఎనీథింగ్ అన్నెసెసరీ ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, గో డెలివర్ వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఐఎమ్ హ్యాపీ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ మ్యామ్.